శ్రీకృష్ణంతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి శిలాజిత్ వాడండి, సామర్థ్యాన్ని పెంచుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. మీరు 1939 లాస్ట్ టైం ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ మీరు అంటే అక్కడ మీకు ఎట్లా న్యూస్ వచ్చేదే సార్? ఎట్లుంది పరిస్థితి, వార్ ఎట్లుంది, వాతావరణం ఎట్లుండే సార్ అప్పుడు ఇండియాలో? నేను 39లో పుట్టిన చిన్నవాడే కదా, నాకు నాలెడ్జ్ ఎంత దగ్గర రావడానికి మాత్రం నేను పెట్టలు పెడితే నేను దాదాపు 40 అవి ఇయర్స్లో నేను కాస్త నాలెడ్జ్ కొంచెం పెద్ద అయ్యాను. గాంధీ గారు పోయేటమికి మనకి అటు 47 కానీ గాంధీ గారు 48లో పోయారు గాంధీ గారు. అప్పటికి నేను బాగానే నాలెడ్జ్ వచ్చేసాను. అప్పుడు గాంధీ గారు పోయింది 1939 అనుకోండి, 50 48 గాంధీ గారు అప్పుడు 8 ఇయర్స్ 9 ఇయర్స్ నాకు 9 ఇయర్స్ ఆ టైం మాత్రం నా నాలెడ్జ్ అప్పుడు మాత్రం అండి యాక్చువల్ చెప్పాలంటే నేను చాలా నేను చూశాను. ఆ బ్రిటిష్ పాలన కూడా చూశాను. మరి ఒక స్వాతంత్రం చేసిన అప్పుడు ఎంతో దారిద్ర్యం ఉండేది, అసమానతలు ఉండేవి. ఎంత అసమానతలు అంటే ఒక హరిజన్ ఉన్నానుకోండి, వాడు ఒక మన మామూలుగా జనం అందరూ ఉండే ఇళ్ళ ఊళ్ళోకి రావాలంటే వాడు ఎంతో వంగి వంగి నడవలసి వచ్చేది. ఇప్పుడు అది అగ్రహారాలు ఉండేవి, అగ్రహారాలు ఆ బ్రాహ్మిడ్స్ సపరేట్గా ఒక ఇల్లు సముదాయం ఉండేది. అక్కడ ఏమైనా హరిజన్ వెళ్ళలేడు, అసలు వెళ్ళాలంటే హరిజన్ వెళ్ళాలంటే వాడు చెప్పులు తీసుకుని నెత్తిని పెట్టుకుని వంగి వంగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ గాడు మంచినీళ్ళ బావులు అగ్ర కొలసులకి వేరే మంచినీళ్ళ బావి, మామూలు వాళ్ళకి వీళ్ళకి వేరే మంచినీళ్ళ బావి. మంచినీళ్ళు కూడా బావులు కూడా వేరు వేరే. అప్పుడు ఇవి కొళాయిలు ఏమైనా ఎక్కడ ఉన్నాయి లేవు, అంటే మా అయితే కొట్టుకునే పంపు ఉండేవి కానీ కొళాయిలు ఏం లేవు కదా. అలాగా అప్పుడు రోజుల్లో మనుషుల్ని ఎంతో హీనంగా చూసేవారండి నిజంగాను. సార్ అది నాకు ఒక డౌట్ ఉంది సార్, అక్కడ ఆల్రెడీ బ్రిటిషర్స్ వచ్చి మన మీద మొత్తం చూపిస్తున్నారు, వాళ్ళ రూల్ అంతా చూపిస్తున్నారు. అక్కడి నుంచి ఒకటి బాధుడైతే వీళ్ళలో వీళ్ళు మనలో మనం ఎందుకు పెట్టుకున్నాం సార్? అంత ఇండియన్స్గా ఉన్నప్పుడు ఒక పక్క పైనుంచి పడుతున్నాయి దెబ్బలు, మనలో మనం మళ్ళీ వీళ్ళు కొట్టుకోవడం, నువ్వు అగ్రకులము, నువ్వు పనికిరాని అంటరాని వాడవని అట్లా ఎందుకు చేసుకునేవాళ్ళు సార్ రెండు వైపుల నుండి? ఇప్పుడు మనకి సమానత్వ భావం వచ్చింది కనుక మనం ఈ రంగా మీరు ఎలా అడిగేపిస్తున్నాం. ఆ రోజు సమానం అనే భావం లేదు జనాల్లో. అక్కడ కొలుసులు, నిబ్బన కొలుసులు, హిందువులు, ముస్లింలు అన్ని వేరు వేరు. అంటే బ్రిటిష్ వచ్చాక ఇంకా విభజించు పాలిసిన లాగా చెప్పి రెచ్చగొట్టి జనాలని వేరువేరుగా చేసి ఇంకా పెంచి పోషించారు వాళ్ళు. అందుకని మన సమాజంలోనే మన సమాజంలోనే ఈ మతతత్వం ఉండబట్టి, కులతత్వం ఉండబట్టి మనుషుల మధ్య ఇన్ని అంతరాలు సృష్టించబడ్డాయి. బాగాను నేను గొప్ప అంటే నేను గొప్ప. అందుకని గాంధీ అంత ఇదిగా అంతరాంతరం నిర్మాణం కోసం కృషి చేశాడు, అంబేద్కర్ అంత చేశాడు. మరి రకరకాల విధవా ఇవాళ ఆ రోజు బాల్య వివాహాలు జరిగిపోతుంటే ఎంత చెప్పారు, ఆడపిల్ల రజస్సులు కాకముందు పెళ్లి చేసేయాలి, రజస్సులు కాదు పెళ్లి చేసే మహాఘోరం అనేవాళ్ళు. మీకు 8-9 ఇయర్స్ ఉన్నవారు అప్పుడు ఆ టైంలో కూడా ఇది బాల్య వివాహాలు జరిగాయి. చాలా నా చిన్నతనం ఎన్నో బాల్య వివాహాలు చేశాను. మన ఈ బాల్య వివాహాలు మన చాలా 70 ఆ ప్రాంతాలకు బాల్య వివాహాలు ఇప్పటికీ దొరుకుతాయండి బాల్య వివాహాలు. అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి బాల్య సతీసహగమనం ఉండేది సార్ మీరున్న టైం లేదు కదా. నేను చిన్నప్పుడు మాత్రం చాలా బాల్య వివాహాలు చేశాను, 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి 14 ఏళ్ళకి 15 ఏళ్ళు 13 14 ఏళ్ళు ఆడపిల్లలు పెళ్ళి అయిపోయేది అంతే. ఆడపిల్లకి పెళ్ళి అయిపోవాలి, రజస్సులు అయ్యాక ఆడపిల్ల ఇంట్లో ఉన్నట్లయితే అరిష్టం అంతే. ఆడపిల్ల అనేది అసలు పనికి ఉంటే అసలు తల్లిదండ్రుల గుండె మీద కుంపటి, నిప్పులు కుంపటి ఆడపిల్ల అంటే. చంపేసేవాడు కదండి ఆడపిల్లని, భయంకరం చంపేసేవారు కదా. అంటే పిల్లలు తగ్గ పుడుతుండేవాళ్ళు అనుకోండి, ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం, ఆడపిల్ల పెంచడం కష్టం. ఎంత భయంకర ఇప్పటికే మనస్తత్వం కొంతమందిలో ఉంది, ఈ ఆడపిల్ల ఏం తక్కువండి అసలు. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అందుకని ఆడవాళ్ళని అలాగ విధవాలు ఎన్ని అయిపోయింది అప్పుడు, ఎంతమంది విధవలు అయిపోయింది. విధవలు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలన్నది మీ టైం? మాదే అప్పుడు సాగమనం లేదు, అప్పుడు సతీ సాగమనం అప్పుడు అప్పటికి లేదు, ఇప్పుడు ఇంకా అప్పటికి లేదు. ఇప్పుడు రాజారామారావు మరి దాని అంతా పూర్తిగా చేశారు కనుక చాలా ఎంత ఘోరం చెప్పండి సత్యసాగమనం. భర్త చనిపోయాక భార్య చెప్పి చచ్చిపోవాలని చేసి ఇది పగలేట్టు, అది ఎంత ఇన్హ్యూమన్ ఆచారాలు సాంప్రదాయాలు అండి అవి. ఇవన్నీ మనం ఏదో మన కల్చర్ కాదు ఇది, చాలా భయంకరమైన భావాలు ఇవన్నీ. అలాగే బాల్య వివాహాలు, అలాగే ఒక భర్త చనిపోతే ఒక చిన్న బాల్య వివాహాలు చేసేవాడు, భర్త చచ్చిపోయేవాడు, చచ్చిపోతే అమ్మాయికి గుండు చేసేసి తలజీరు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసేవాళ్ళు, జీవితాంతం బాధ్యత కదా.
ఎంత ఘోరం అండి. అసలు ఆడ ఎంత చెప్పాలంటే అసలు ఎలా అప్పుడు లోకం ఎలా భరించిందంటే అది ఒక ఆర్మైతీగా తీసుకున్నారన్నమాట. అంతే, హృదయాన్ని చంపుకున్నారు, మనసును చంపుకున్నారు అంతే. అది అంతే కాబోరు, ఈ ఇంతే కాబోరు. అలాగే వీళ్ళు కూడా అలాగే ఏమున్నారు, వాయిస్ లేకుండా ఆడపిల్లలు కూడా ఏమా చదువులేదు, వాయిస్ లేదు, ఇది ఇంతేమని పడుండాలని ఒక బానిస మనస్తత్వం ఉండిపెట్టి అదే ఘోరగా చెప్పింది. ఈ బానిస మనస్తత్వం పనికిరాదు, లిబరేట్ అవ్వాలంటే ఆడవాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉందండి. ఎందుకు ఉండాలండి పడి ఉండాలి అసలు ఆడవాళ్ళు? ఎందుకు పడి ఉండాలి? ఆడవాళ్ళు మొగాళ్ళకి ఏం తీసుకుని నన్ను అడిగితే ఆడవాళ్ళు మొగాళ్ళ కంటే ఎక్కువ నన్ను నేను అడిగితే మనం నేను ఐవల్స్ ఆల్వేస్ లేడీస్ ఆర్ బెటర్ దాన్ జెంట్స్ ఇంటెలెక్చువల్లీ ఎవ్రీథింగ్ దట్ బెటర్ దాన్ దిస్. వాళ్ళకి ఎక్కువ బయలాజికల్లీ స్ట్రాంగెస్ట్ ఎక్స్ లేడీస్ అని వాళ్ళు ఎక్సెస్ క్రోమోజోమ్స్ ఉంటాయి, లైంగిక క్రోమోజోమ్స్, వీటి మగవాళ్ళు ఎక్స్ అయ్యే ఉంటాయి. నిజం చేసింది నా దృష్టిలో మాత్రం ఆడవాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు, ఆడవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. లేడీస్ నా దృష్టిలో చాలా మగవాడి దద్దములు చాలా మంది మగవాడు దద్దములు, కానీ పురుషాధిక సమాజం కనుక మగవాడు అధికారం చాలా ఇస్తున్నాడు కానీ ఆడవాళ్ళు ఏ మాత్రం తక్కువ ఎక్కువ అని కూడా అంటాను నేను ఆడపిల్లలు. ఎందుకంటే సార్ వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ అని లేకపోతే ఫస్ట్ ఆడం పుట్టాడు తర్వాత ఈ పుట్టిందనా సార్? అంతే, అది ఫిజికలీ ఆడడం అని కథలు అవ్వ నేను ఆ కథలు పెట్టుకుని మనం అయిపోతామా? కథలు పుట్టే కథలు పుట్టింతాను అది దయవా నేను నో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ పనికి రాదు. ఆ విషయం మాత్రం చాలా గట్టిగా చెప్తాను నో దాని ఆ విషయం చాలా గిట్టే ఉండాలి. మన ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఇవన్నీ మార్పిచ్చిందనుకో చాలా మీ పుట్టిన దగ్గర నుంచి మీకు చాలా చూసేంత మారిపోతుంటున్నా మారి అసలు మా జనరేషన్కి మీరు చెప్తున్నవన్నీ ఏదో సినిమాలో చూసినట్టు అది నిజంగా జరిగాయా అన్నట్టు ఉంది సార్. కానీ జరిగాయి, ఘోరాలు జరిగాయి, అన్నీ కామన్ వితంతులు బాల వితంతులు ఏంటండి, గుండు చేసి కూర్చోవడం ఏంటండి, ఏంటి వాడేసి ఇవన్నీ. అందుకనే మనం పాతను గుర్తించాలి, మార్పు చేయాలి, మనం ఇంకా సమానత వెళ్ళాలి, సమానత వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, అప్పుడే మానవత్వం. ఇప్పటికీ ఇంకా కులాలు పెట్టి ఇప్పుడు వర్ణాంతవాదం చేసుకుంటే చంపేసే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కూడా. ఇప్పటికీ ఎవరైనా కులాంతర మనం చూసాం ఒక అమ్మాయి ఒక హరిజన్ పెళ్లి చేసుకుంటే ఆ అంత తండ్రి అల్లుడు చంపేస్తారు కదా. అలా ఒక అతను ఒక రెండు హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే ఆ సొంత బ్రదరే తన భావన చంపేశాడు కదా. ఇలా ఎన్ని జరుగుతున్నాయి చూడండి. తన తండ్రే చంపేసే ఆడ తన కూతుర్ని చంపేసే మనం ఎన్ని చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకోండి, ప్రేమ అనేది అది చెప్పి వచ్చేది కాదు, సడన్గా అది ఆటోమేటిక్గా లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగానే జరిగి వస్తుంది అది అంతే. లవ్ జరగడం లవ్ కలగడం అనేది అది ఆటోమేటిక్గా వస్తుంది చెప్పి చేసేది. ఇవి ఎవరైనా ప్రేమించిన భయం ఏమి మన కులం కానీ కులాన్ని పెళ్ళి ఇప్పుడు ప్రేమించాలంటే ఇది మన కొలస్త్రవన్నా కాదా అని చూసి ప్రేమించడం. అది ప్రేమ ఎందుకు అవుతుంది? పరిచయం అవుతుంది అంతే. దర్శ ప్రేమ పరిచయం అవుతుంది ప్రేమ ఎందుకు ప్రేమ అవుతుంది అసలు ఎంత భయంకరం. ఈవెంట్ నా ఇప్పటికీ ఎన్ని వివాహాలు దొరికినాయి చెప్పండి, వర్ణాంతి వివాహాలు మతాంతర వివాహాలు వెరీ లెస్. ఎంత మేరకు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ప్రమాదాలు దొరుకుతాయో అంత మేరకు సమాజంలో సమానత్వం వస్తుంది. ఇలాగే ఉంటే మాత్రం సమానత్వం రాదు. అంచేత ప్రేమ వివాహాలని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి, రక్షణ ఇవ్వాలి వాళ్ళకి, ప్రభుత్వం తప్పకుండా రక్షణ ఇవ్వాలి వాళ్ళకి, సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, సంఘం సపోర్ట్ చేయాలి. అలాగే అప్పుడే సమసమాజం, లేకపోతే మాటల వరకు ఉంటుంది సమసమాజం అంతా.